ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గతంలో తొలగించిన భగత్ సింగ్ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. పట్టణ సుందరీకరణ పేరుతో భగత్ సింగ్ విగ్రహాన్ని తొలగించారని, తిరిగి ప్రతిష్ఠించడంతో ఎందుకు జాప్యం చేస్తున్నారని బీజేపీ నేత సువాసిని రెడ్డి ఒకరోజు దీక్షకు పూనుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షకు మద్దతుగా బీజేపీ పార్టీ శ్రేణులు స్థానికులు తరలివచ్చారు. ఇక ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి మహనీయుల విగ్రహాలను తొలగించడాన్ని బీజేపీ నేత ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసిన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం దీక్షా శిబిరం వద్ద వారందరున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండాల్సిందే, కానీ డెవలప్మెంట్ పేరు మీద ఈ విధంగా చేయడాన్ని మీరు ఏ కోణంలో విశ్లేషిస్తారు? పట్టణ సుందరీకరణ పేరుతోని చౌకులను అభివృద్ధి చేయడము ఎలాంటి తప్పు కాదు, దానికి మేము కూడా సహకరిస్తాము. కానీ సుందరీకరణ పేరుతోని మహాత్ములు ఈ దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలు తొలగించిన తీరు, అక్కడ వాళ్ళ ఆ విగ్రహాలను పెట్టిన తీరు బాగాలేదు. గత సంవత్సరమే దీని మీద మేము ఆందోళన చేసినాం, తీసి చెత్త కుప్పలో పడేసిండు ఒక గొప్ప దేశభక్తుడు. ఈనాటి యువతకు కూడా భగత్ సింగ్ పేరు వింటేనే ఒక ప్రేరణ, ధైర్యానికి సాహసానికి మారు పేరు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన మహనీయుడు, 23 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరికమ్మమెక్కి ఒక భగత్ సింగ్ చనిపోతే ఈ దేశంలో 100 మంది 1000 మంది భగత్ సింగ్లు పుట్టుకొస్తారు, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడతారనే ఒక ధైర్యంతోని ఆనాడు తన ప్రాణాన్ని తీసుకున్న భగత్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా మేము పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. ఎందుకంటే గత సంవత్సరమే మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు రిటర్న్లో కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది, వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది, నెల రోజుల్లో విగ్రహాన్ని ఏర్పాటు. సంవత్సరం దాటింది, ఆ చెత్తకుప్ప నుంచి విగ్రహాన్ని తీయేసే వాళ్ళకు తీరిక లేదా, సమయం లేదా, అవసరం లేదా? ఈరోజు దేశభక్తులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈరోజు స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నాం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, స్వాతంత్ర సమర యోధుల విగ్రహాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేమందరం దేశభక్తులు, భగత్ సింగ్ భక్తులు కూడా ఈరోజు ఉదయమే ఆ విగ్రహాన్ని శుద్ధి చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి అధికార పార్టీ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే, అదే రకంగా ఆయన కొడుకే ఇక్కడ మున్సిపల్ చైర్మన్, మీకు చేతనైతే మీరు వెంటనే ఇక్కడ కాంస విగ్రహం ఏదైతే హామీ ఇచ్చిండ్రో అది ఏర్పాటు చేయండి. మీతో చేత కాకపోతే 7 ఏళ్ల కాలం ఉంది, వచ్చే సంవత్సరం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రతి గల్లీలో కూడా దేశభక్తుల విగ్రహాలు నెలకొల్పుతాం. ఏ రకంగా పూజ చేసుకోవాలో, ఏ రకంగా గౌరవించుకోవాలో మాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు చరిత్రకారులకు అవమానించి మీ యొక్క చరిత్ర రాసుకోవాలని చూస్తున్నారు. ఆదిలాబాదులో అంటే ఇలా జోగువారి పాలనలో సెల్ఫీ పాయింట్, జోగువారి పాలనలో గ్లోబ్ చౌక్, వినాయక చౌక్ ఎటువైంది, భగత్ సింగ్ చౌక్ ఎటువైంది, ఇలా సెల్ఫీ పాయింట్ పేరుతో పిలుస్తున్నారు. ఈ చరిత్రను మీరు విస్మరించాలని చూస్తే మీ చరిత్రనే ఆదిలాబాద్ ప్రజలు తిరగరాస్తారు. ఆ విషయం గుర్తుంచుకోవాలా? ఇప్పటికైనా మీకు దమ్ముంటే ఆదిలాబాద్ అభివృద్ధి చేసి ఆదిలాబాద్కు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురండి, ప్రజలు గుర్తుంచుకుంటారు. ఆదిలాబాద్కు టెక్స్టైల్ పార్క్ తీసుకురండి, ప్రజలు చరిత్ర రాస్తారు. ఆదిలాబాద్లో ఆదివాసీ బిడ్డలు ఉన్నారు, పేదలు ఉన్నారు, వాళ్లకు గిరిజన బంధించి మీరు చరిత్రలో నిలవండి. అంతేకాని ఈ రకంగా చరిత్రకారులకు అవమానం చేస్తే మేము సహించేది లేదని చెప్పి చెప్పడానికి ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇదివరకు అంటే సంవత్సర కాలం గడుస్తున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ను లేదా దానికి సంబంధించినటువంటి అధికారులను ఎవరైనా కలవడం జరిగిందా? అసలు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసేటటువంటి ఉద్దేశం వాళ్లకు ఉన్నట్లుగా భావిస్తున్నారా లేక ఏంది? ఆ రోజు ఆందోళన చేయగానే హడావిడిగా వచ్చి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. మున్సిపల్ చైర్మన్ కూడా హామీ ఇచ్చి పోయి పత్తలేరు ఏడాదైంది. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూసాము? నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారము నెల రోజుల్లోగా ఏర్పాటు చేయాలి. కానీ కావాలని చెప్పి ఇప్పటికే ఈ చౌకు దాదాపు ఇప్పుడు కొత్తగా యువతకు ఇది ఐలవ్ పార్క్ అయిపోయింది, ఐలవ్ ఆదిలాబాద్ అయిపోయింది, కానీ ఇది వాస్తవంగా భగత్ సింగ్ చౌకు. దీన్ని విస్మరించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినా ఇక్కడ ఉన్న దేశభక్తులు ఆదిలాబాద్లో దేశభక్తికి కొదవలేదని చెప్పి ఈరోజు దీక్షకు వచ్చిన యువత మొత్తం స్వచ్ఛందంగా తరలొచ్చిండ్రు, భగత్ సింగ్ యొక్క విగ్రహాన్ని నెలకొల్పుదామని చెప్పి నాకు మద్దతు ఇచ్చిండ్రు, ఈ దీక్షను విజయవంతం చేసిండ్రు. అదే నిదర్శనం ఇవాళ ఆదిలాబాద్ ప్రజలు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా చరిత్రకారులను ఎవరైతే అవమానిస్తున్నారో వారికి తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆదిలాబాద్ టౌన్ డెవలప్మెంట్ పేరుతోని చాలా చోట్ల కూడళ్లలో ఉన్నటువంటి పాత విగ్రహాలు తీసివేయడం జరిగింది కదా. అయితే దాన్ని ఒక బీజేపీకి సంబంధించినటువంటి యువమోర్చా నాయకుడిగా, ఆదిలాబాద్ పట్టణవాసిగా,
ఆ విగ్రహాల విషయంలో మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇది ఆదిలాబాద్ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీయాలనేటువంటి కుట్ర. ఆదిలాబాద్లో వినాయక చౌక్ అనేది చాలా పురాతనమైనది. వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఊరేగింపు అనేది ఆ చౌక్ నుంచి నిర్వహించబడుతుండే. దాన్ని ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఊరేగింపు ఆదిలాబాద్లో స్టార్ట్ అయింది. ఆ వినాయక చౌక్ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా అక్కడ గ్లోబ్ చౌక్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అక్కడ వినాయక చౌక్ పోయి జోగువారి పాలనలో తెలంగాణ గ్లోబ్ చౌక్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భగత్ సింగ్ చౌక్ను కూడా తీసేసి అవమానకరమైన రీతిలో చెత్తకుట్టలో పడేయడం జరిగింది. దానికి కూడా నిరసనగా సువాసిన మేడం గారి ఆధ్వర్యంలో అప్పుడు మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తే నెల రోజుల లోపల దీన్ని పునఃప్రతిష్టాపిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు చేయకపోగా మళ్ళీ నిర్ణయించుకున్న మేడం గారు ఈ మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. అసలు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే ఇవి అన్ని నిధులు అమృత్ పథకంతో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు. ఇవి పట్టణం లోపల ఉన్నటువంటి వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పంపించినటువంటి నిధులు. పట్టణ సుందరీకరణ పేరు మీద ఆ కాలనీలలో మౌలిక వసతుల నిర్వహణ గురించి మర్చిపోయి దాని ఆ నిధుల్ని పక్కదారి పట్టించి సుందరీకరణ పేరు మీద పెద్ద పెద్ద చౌకులను కట్టుకుంటా ఎవరికి ఉపయోగకరం లేనటువంటి రీతిలో ఇట్లా వాళ్ళ పాలనలో ఇవన్నీ ఆదిలాబాదు ఈ రకంగా జరిగిందని చూపించుకోవడానికి చేస్తున్న తాపత్రయం తప్పించి మిగతా ఏమీ వాళ్ళకు ఆదిలాబాద్ అభివృద్ధి మీద నిజమైన చిత్తశుద్ధి కనబడతలేదు. ఇప్పటికైనా జోగురామన్న గారు, జోగురామన్న గారు కుమారుడైనటువంటి జోగు ప్రేమేంద్ర గారు కళ్ళు తెరిచి ప్రజలకు అవసరమైనటువంటి ఏవో గుర్తించి వారికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా వారి పాలన ఉండాలని చెప్పేసి అని కోరుతున్నాం. ఇది అంటే పట్టణ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని చెప్పి అదే సమయంలో దేశభక్తులు మహనీయులకు సంబంధించినటువంటి విగ్రహాలను తొలగించడం కూడా సహేతుకమైనటువంటి చర్య కాదని చెప్పి ఇలా చరిత్రను వాళ్ల పేరుపైన లిఖించుకోవాలని అనుకుంటే కనుక గ్లోబులో జోగు వారి చరిత్ర లేకుండా చేసేటటువంటి శక్తి కూడా ఆదిలాబాద్ ప్రజలకు ఉందనే అని అభిప్రాయపడుతున్నారు. ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, రాజ్ న్యూస్.